ఆఫ్ఘనిస్తాన్ అంతటా బాలికల తరగతి గదులు ఖాళీగా ఉన్నాయి స్కూల్ కి వెళ్ళలేకపోవడం ఎలా ఉంటుందో వాళ్ళు బీబీసీతో చెప్పారు మమ్మల్ని స్కూల్ కి రానివ్వకపోవడం నాకు చాలా బాధగా అనిపిస్తోంది ఈ నిర్ణయం ఇస్లాంకి గత రెండేళ్లుగా ప్రతి ఉదయం నేను మేడపైకి వెళ్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్న పిల్లలను చూస్తూ ఉంటాను తిరిగి వాళ్ళు మధ్యాహ్న భోజనానికి వెళ్లే వరకు అక్కడే ఉంటాను నేను చాలా ఏడుస్తుంటాను నేను కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని మిస్ అవుతున్నాను బాలికలు సెకండరీ విద్యను అభ్యసించడంపై నిషేధం తాత్కాలికమే అని తాలిబాన్లు చెబుతున్నారు అయితే వాళ్లు స్కూల్కి వెళ్లేందుకు అనుమతి లభించే వరకు పాఠాలు నేర్చుకోవచ్చు బీబీసీ ఇప్పుడు వారి కోసం సరికొత్త విధానం అందుబాటులోకి తెస్తోంది ఇక్కడే బీబీసీ అఫ్ఘాన్ సర్వీస్ జర్నలిస్ట్లు ప్రొడ్యూసర్లు కలిసి అఫ్ఘాన్ యువతరం కోసం ఒక విద్యా కార్యక్రమాన్ని రూపొందించేందుకు పనిచేస్తున్నారు అంటే దారి పష్తో భాషల్లో పాఠం అని అర్థం ఆఫ్ఘనిస్తాన్ లో ఈ భాషలే ఎక్కువగా మాట్లాడతారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు గణితం సైన్స్ కూడా పాఠాలతోనే కొద్దిపాటి వినోదం ఆఫ్ఘన్ జర్నలిస్టులైన ప్రజెంటర్లకు ఇది చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ మా నాన్న టీచర్ పదహారేళ్ల క్రితం ఆత్మాహుతి బాంబు దాడిలో చనిపోయారు అప్పట్లో మా నాన్నగారిలానే నేను కూడా టీచర్ కావాలనుకున్నాను కానీ నేను అయ్యాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేయడంతో నేను ఉపాధ్యాయురాలను అయ్యానని భావిస్తున్నాను నేను నా కలతో పాటు మా నాన్న కలను సాకారం చేశాను ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు పాఠశాలలకు వెళ్లలేని వారి కోసం పాఠాలే వాళ్ళింటికి చేరుతాయి